కృపా సత్య సంపన్నుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకందరికీ శుభములు కలుగునిగాక దేవుని సందేశం కొరకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను యోహాను స్వార్త ఒకటో అధ్యాయము నలభై ఒకటో వచ్చినము ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సీ అను కనుగొంటిమని అతనితో చెప్పి ఏసు అతని తోడుకొని వచ్చను ప్రభు తన పరిశుద్ధ లేఖను మనం ఇంటిలో దీవించనుగాక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలంలో మరొకసారి మనం దేవుని మాటలు వినడానికి ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి సహవాసాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను ఈ మీడియాను ప్రభువు దీవించనుగాక మన జీవిత విధానంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేవారిగా ఉండాలి అని ప్రభు మనకు బోధించారు అలాగే అన్నదముల మధ్యలోనూ రక్త సంబంధికుల మధ్యలోనూ ప్రేమ అనురాగం తగినటువంటి ఆప్యాయత ఉండాలని ప్రభువు కోరుతున్నారు అదే సందర్భంలో ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత లేక తాను శ్రేష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు తనకులాగానే మరొకరు ఉండాలని కూడా కోరుకోవడం ఇది దేవుని ప్రేమ అవుతుంది యోహాను అనగా బాప్యశ్ ఇచ్చేటువంటి యోహాను వెంబడిస్తున్నటువంటి శిష్యులలో ఆంధ్రియ ఒకడు ఒక రోజున యేసు ఆ దారి వెంట వెళుతుండగా ఇదిగో లోకపాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని యోహాను భక్తుడు యేసు ప్రభాని ఇచ్చిన సాక్ష్యాన్ని విని ప్రభువును వెంబడించి ఆయనతో సహవాసం చేసి ఆయన మెస్సయ అని తాను అనుభవపూర్వకంగా గ్రహించినటువంటి వ్యక్తి ఆంధ్రియ అంతమాత్రమే కాదు తాను పొందినటువంటి ఆ సంతోషాన్ని లేక ఆ అనుభవాన్ని తన సహోదరుని కూడా పంచాలి అని సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తి ఆంధ్రయ ఈరోజున మన జీవితంలో కూడా మేలైన దాన్ని మనం కనుగొన్న తరువాత మేలైన దాన్ని మనం పొందిన తరువాత మనము ప్రభువు దగ్గరకు మన సహోదరులను నడిపించవలసిన భారం మన మీద ఉంది ఎలాగనగా ఆంధ్రయ మేము మెస్సియాను కనుగొంటిమి సాక్ష్యం ఇచ్చాడు తన సహోదరుని నడిపించాడు ఆ తరువాత కాలంలో నడిపించినటువంటి వ్యక్తి వెనక స్థానంలో ఉన్నాడు నడిపించబడిన వ్యక్తేమో మొదటి స్థానంలోనికి వచ్చాడు అయినప్పటికీ కూడా ఆంధ్రయలో ఏ రోజు కూడా అసూయ కానీ ద్వేషం కానీ లేదు కానీ ప్రభు కోసమై తాను మరి తుది వరకు కూడా పోరాడినటువంటి మంచి వ్యక్తిగా ఆంధ్రియాను మనం చూస్తాం ఈరోజున మన జీవితం కూడా ప్రభు దగ్గరకు అనేక మంది నడిపించడానికి ప్రభు సహాయం చేసి చూపి మనల్ని బలపరచనిగాక ఎవరు ప్రభు దగ్గరకు అనేక మందిని తీసుకుని వస్తారో వారు తేజో మండలంలో నక్షత్రాల వల్లే ఉంటారని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనము ఈ ఉదయ కాలంలో తీర్మాన ప్రభు అయా నేను మెస్సియా కనుగొంటిని అనే సాక్ష్యం ఇతరులకు అందించేవారిగా ఇతరుల దగ్గర ఇతరులను ప్రభు దగ్గరకు వారికి ఉండడానికి మనము సహాయకారులకు ఉండినట్లుగా ప్రభు దీవించనుగాక ఆమెన్ 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 నిధి పరిశుద్రమైన మా ప్రభు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వించిన మా ప్రభు మీరు ఆకలి కొరకై ప్రభావ మేము సిద్ధపడవలసిన బాధ్యత మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు అలాగనే మీరు మెస్సియాని కనుగొని దాని ఇతరులకు సాక్ష్యం ఇచ్చే వారి ఉండడానికి ధైర్యము శక్తి బలం ఇవ్వండి మీకు వందనాలు చెల్లిస్తూ సహోదరుల మధ్యలో రక్త సంబంధికుల మధ్యలో ప్రేమలు ప్రభావం కలుగొచ్చని వేడుకొంచున్నారు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయ కాలంలో మా ప్రభా ఈ వాక్యమైనటువంటి ప్రతి సహోదరి సహోదరులను వారికి దిన కార్యక్రమాల సమస్తాన్ని దీవించమని ఏసు ప్రభార నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు ప్రభువారి వలన సదాకాలముతోడ ఉండునిగాక ఆమెన్ ఆమెన్ మీ ప్రియ దైవజనులు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు హైదరాబాదు